Maharashtra Nasik lo jarigina ghora road pramadamlo 11 mandi chanipoyaru maro 38 mandi teevranga gayapaddaru Nasik loni Aurangabad road lo ivala tellavarjavuna 5 gantalaku ఓ ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొంది ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి బయటపడే దారి లేకపోవడంతో 11 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు తీవ్రంగా గాయపడ్డ మరో 38 మందిని ఆసుపత్రికి తరలించారు చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసులు చెబుతున్నారు మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే 5 లక్షల రూపాయల చొప్పున ఎస్గ్రేషియా ప్రకటించారు గాయపడ్డ వారి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎలా వ్యాపించాయి అనేది తేల్చేందుకు క్లూస్ టీం ప్రయత్నిస్తోంది ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు జరిగింది తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో స్టేషన్ ఆవరణలోని కార్లు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి 2018లో సీజ్ చేసిన గన్ పౌడర్లో కొంచెం ఉంచి మిగతాది నాశనం చేశారు పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కోసం వాడిన గన్ పౌడర్ను స్టేషన్ ఆవరణలోని మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టారు ఆ గన్ పౌడర్ వల్లే పేలుడు జరిగిందని పోలీసులు చెబుతున్నారు ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి